వెల్కమ్ టు జీనైన్ న్యూస్. నేను మీ మౌనిక. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ బిజీ బిజీ. రైతు భరోసా వంటి పలు పథకాలపై సమీక్ష. కేసీఆర్ ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజాసేవలో కొనరంకితం కావాలని ఆకాంక్ష. वाईसीपी एमएलए आळ्ळ रामकृष्णारेड्डी राजीनामा मंगलगिरी नियोजकवर्गंलो वाईसीपी कार्यकर्तल संबरालु. मूडु नेलल पेंडिंग जीतालु चेल्लिंचालंटू आंध्रप्रदेश समग्र शिक्ष उद्योगुल आंदोलन. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. వరుస రివ్యూలతో సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. సోమవారం నాడు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా పథకంపై కూడా సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సెక్రటేరియట్ లో వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్బాబు అధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులతో, ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు, కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ నేత మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆనంద ఉత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. నేటి నుంచి మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలు పడుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జగనన్న దళం రాష్ట్ర నాయకులు బొల్లెద్దుల అనిల్ కుమార్ మాట్లాడుతూ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఆర్కే ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను పూర్తిగా విస్మరించారని తెలిపారు. ఆర్కే రాజీనామా చేయడంతో నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరికి సీటు ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఇకపై మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయడంతో జగనన్న వీరమ్మల బొల్లెద్దుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ఈ రోజున మంగళగిరికి నియోజకవర్గానికి శుభదినం. ఎందుకంటే అభివృద్ధి చేయక అభివృద్ధి చేశానని ఊహల్లో తెలుతూ సంక్షేమాన్ని గాలికి వదిలేసి తన అంటే తన వ్యాపారస్తు వ్యాపార రంగంలో ఉన్నట్టుగా వ్యాపారం చేసుకుంటా కాంట్రాక్టులు చేసుకుంటా అదే అభివృద్ధి అని చెప్పేసి జనాల సంక్షేమం పక్కన పెట్టేసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎన్నాళ్ళు 9 సంవత్సరాలు దాదాపుగా పరిపాలించారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా. ఈరోజున ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేస్తాం. ఈ నియోజకవర్గ జనాలకి అత్యంత సంతోషకరమైన వార్త. దాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్నాం అంటే మీ ఆయన ఎంత పార్టీ అంత అంటే సంక్షేమం ఎంత చేశాడో మీకే అర్థమవుతుంది. సంక్షేమం జీరో. ఈ ఆడావుడాము డబ్బా కొట్టుకున్నట్టు కొట్టుకుంటాడు. ఆయన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాం వలన మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు దాకా ఓటమి అనుకున్నాం. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరికి ఇప్పుడు ఈరోజు రాజీనామా చేశారు కాబట్టి 50 ఏళ్ల మెజార్టీతో ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేషాలతో ఎవరిని నుంచో పెట్టినా 50 ఏళ్ల మెజార్టీతో మేము గెలిపిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలం మేము గెలిపిస్తాం. జగనన్నకి 2024లో మంగళగిరి నియోజకవర్గాన్ని గిఫ్ట్గా 50 ఏళ్ల నియోజకవర్గంతో భారీ మొత్తంలో ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఎవరి నుంచో పెట్టినా 50 ఏళ్ళకి తగ్గకుండా మేము కష్టపడతామని ఈరోజు ఇంకోసారి ఆనందంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ జై జగన్ జై జగన్ సాధిస్తాం సాధిస్తాం వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం వైఎస్ఆర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులు పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు కె గురువులు మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పీఆర్సీ అమలు చేయకుండా విడుదల చేయకపోవడం దుర్మార్గమని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని అలాగే సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు పి దుర్గా ప్రసాద్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్, రాజమండ్రి. మేము ఈరోజు ఇక్కడికి విజయవాడ ధర్నా చౌక్కి రావడానికి కారణం ఏంటంటే నూతన జాతీయ విద్యా విధాన చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ టీచర్లు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ అరాపొర నియామకాలు అది కూడా పార్ట్ టైం అనే పేరుతో నియమించి చాలా చాలా జీతాలు కేవలం 14,000 రూపాయల జీతం అండి. అది కూడా నెల నెల జీతాలు ఇవ్వకుండా 4 నెలల నుంచి జీతాలు కూడా లేవు. జగన్ గారు పాదయాత్రలో రాజమండ్రి వచ్చినప్పుడు మేము కలిస్తే అతి త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. మేము ఎంతో ఆశతో కొంత ఆశ ఎదురు చూసాం. జగన్ వస్తాడు, మన కష్టాలు తీరిపోతే రాజ్యాంగ రాజ్యం వస్తుందని మేము గట్టిగా నమ్మాం. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గారు, మేము కూడా ఈ రాష్ట్రంలో ప్రజలమే, మేము కూడా క్వాలిఫైడ్ టీచర్స్, ఎస్సీటీ క్వాలిఫికేషన్తో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నిర్లక్ష్యాన్ని గురి చేశారు. అయ్యా, మేము మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం, మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి, మా కుటుంబాలని రోడ్డుకు పడకుండా చూడండి. ఇక్కడికి అనేక మంది సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు వచ్చారు, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ
సిఆర్పిలు కానీ రీస్ కోఆర్డినేటర్లు కానీ అనేక విభాగాలు ఎస్ఎస్సీలో ఉన్న అన్ని విభాగాలు కూడా ఆకలి కేకలు బాధలతోటి ఇక్కడికి ధర్నా చౌక్ వచ్చాం. మేము గతంలో అనుకున్నాం జగనన్న ప్రభుత్వం వస్తే ఈ ధర్నా చౌక్ వచ్చే పరిస్థితి మనకు ఉండదు అనుకున్నాం, కానీ అది మాకు కలగానే మిగిలిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ళు అవుతున్న ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటి టీచర్లకి ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు గత 7 సంవత్సరాల నుంచి. ఈ ద్వారా మేము ప్రభుత్వం డిమాండ్ చేసేది ఒకటే, జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జగనన్న విద్యా కానుక, జగనన్న బూట్లు, జగనన్న బెల్ట్, షూ, యూనిఫామ్ ఇవన్నీ కూడా సిఆర్పిలు, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు ప్రతి విద్యార్థికి కూడా చేరువడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. సిఆర్పిలు, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు లేకపోతే జగనన్న విద్యా కానుక అనేది విద్యార్థులకు చేరదు. ఇది సత్యం. ఎందుకంటే దీనికి ముఖ్య పాత్ర పోషించేది మేమే, అధికారులకు ఈ విషయం తెలుసు. కాబట్టి మీ ప్రభుత్వం మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాం. జగనన్న ఇప్పటికీ నువ్వే మా నమ్మకం, నువ్వు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తావని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్ని ఎటువంటివి నెరవేర్చకుండా చూస్తే 4 నెలలు వేతనాలు చెల్లించకుండా ఆకలి బాధలతో ఈ 20 సముద్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 25 వేల కుటుంబాలు బాధపడుతున్నాయి. 6 ఈ మధ్య 3 కాలంలో 6 ఆత్మహత్యలు కూడా గురయ్యారు. కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఆ రోజు పాదయాత్రలో ఇంటింటికి వచ్చి మాకు ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే మీ ఇచ్చేటువంటి హామీలన్నీ నెరవేర్చుతాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, రెగ్యులర్ చేస్తాను, ఎంటీఎస్ ఇస్తాను అని చెప్పారు. అటువంటివి ఏమీ నెరవేరలేదు. 2011 బీఆర్సీ ప్రకారంగా మీకు వేతనాలు 23% పెంచుతానని చెప్పారు. అది జీవో ఇచ్చారు, జీవోను అమలు చేయలేదు. అలాగే ఎంటీఎస్ కూడా ఎన్నో 40 జీవో వచ్చింది, అలాగే 65 జీవో వచ్చింది, ఇవేవీ అమలు చేయలేదు. అలాగే సిఆర్పిల్ని సిఆర్ఎంటీగా మార్చారు, వాళ్ళకి ఎటువంటి జాబ్ చార్ట్ కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి నచ్చిన విధంగా అన్ని విధుల్లో వినియోగించుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యాశాఖలో ఉండేటువంటి అన్ని ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, విద్యా పథకాలన్నీ ఈరోజు డిపిఓ స్టాఫ్ నుంచి, ఎంఆర్సీ స్టాఫ్ నుంచి, అలాగే సమగ్ర శిక్షలో ఉండేటువంటి 25 వేల మంది ఉద్యోగస్తులు అహర్నిశలు పనిచేసి ఈరోజు విద్యా పథకాలు నడుస్తున్నాయి. కాబట్టి మా జీతాలు ఖచ్చితంగా ఇన్ టైంకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్ని వీరు వేరే పథకాలకు మళ్లించి మా జీతాలు లేకుండా చేస్తున్నారు. ఆ తాలూకా జీతాన్ని మాకు ప్రతీ నెల బడ్జెట్ ఖచ్చితంగా 1వ తారీఖు చెల్లించే విధంగా చేయాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బడ్జెట్ని మా జీతాలకు మాత్రమే వినియోగించాలి. మరి ఎటువంటి పథకాలకు వినియోగించకుండా మాకు వచ్చేటువంటి బడ్జెట్ని ఖచ్చితంగా ఈ 4 నెలల బడ్జెట్ని విడుదల చేసి తక్షణమే చర్య తీసుకోవాలని, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంటీఎస్ అమలు చేయాలని ఈ సభాముఖంగా ఈరోజు ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తున్నాం. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 219వ రోజు సోమవారం ఉదయం ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ యువనేత ముందుకు సాగుతున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని పాయకారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 219వ రోజు సోమవారం ఉదయం తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా లోకేష్ పాదయాత్ర తేటగుంట ప్రాంతానికి సమీపంలో 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. రాత్రి బసు చేసిన తేటగుంట హైవేకి చేరేసరికి మొత్తం 3,006.7 కిలోమీటర్లు పూర్తయింది. 3000 కిలోమీటర్ల మైలురాయికి గుర్తుగా సోమవారం సాయంత్రం లోకేష్ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగిన యువగళం పాదయాత్రకు కని విని ఎరుగని రీతిలో జనం నీరాజనం చేపట్టారు. లోకేష్ను చూసేందుకు వేలల్లో జనం ఎగబడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. లోకేష్ యాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి జగన్ భయపడిపోయాడు అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న విమర్శించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు తినిపించారు. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రలో ప్రతి అడుగు ఉక్కుపాదం లాంటిదని, లోకేష్ యాత్రకు వచ్చిన ప్రజా స్పందన చూసి జగన్ కు భయం పట్టుకుందన్నారు. లోకేష్ పాదయాత్రను ఆపేందుకే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాడని ఆరోపించారు. ప్రజలకు మేలు చేయలేకపోయినా కుట్రలు చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర ముగింపు సందర్భంగా 20వ తేదీన విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. 3000 కిలోమీటర్లని పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ సోదరులు బుద్ధ వెంకన్న గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు చిట్టిబాబు గారు, మా నాయకులు కార్యకర్తల సమక్షంలో వాళ్ళ కేకును కట్ చేసి మా యువ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు జగన్ అండుకో ఇదేదో పిల్లోడు యాత్ర చేస్తూ ఉన్నాడు అన్నారు. కానీ పిల్లోడు కాదు, పిడుగు. ప్రతి అడుగు ఒక పిడుగులాగా ఇవాళ పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ఆ జన సందోహం, ప్రజల స్పందన, అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ముఖ్యంగా మహిళా యువత అందరి ఆదరణ చూసి జగన్ గుండెల్లో రైలు పెరిగెట్టింది. నారా లోకేష్ గారు పాదయాత్ర ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసినా ప్రజల మద్దతుతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పాదయాత్ర చేసి రేపు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభతోటి ముగుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి అన్నటువంటి సైకోన్ చూసి మరొకసారి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. లోకేష్ బాబు గారి 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు మరి ఎప్పటిలాగే నాగుల మీరా గారు నేను ఇక్కడ కేక్ కట్ చేసి ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజా వ్యతిరేక విధానాలు, లోకేష్ బాబు పాదయాత్ర ప్రతి అడుగు కూడా ఒక ఉక్కుపాదంలాగా జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లేనిపోని కేసుల్లో ఇరికించడానికి లోకేష్ బాబు పాదయాత్ర ఉధృతమే జగన్మోహన్ రెడ్డి కావాలని, కొడుకుని బ్రేక్ చేయాలంటే తండ్రిని లేనిపోని కేసుల్లో లోపల పెడితే బ్రేక్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అక్రమ కేసు పెట్టి లోపల పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఎలాగ అయ్యాడు అంటే, జగన్మోహన్ రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి కుటుంబ విలువలు లేవు, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి కుటుంబ విలువలు ఉన్నాయి. తండ్రిని లేనిపోని అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే లోకేష్ బాబు పాదయాత్ర ఆపుతాడు, నాలాగా తండ్రి చనిపోతే నా తండ్రి సేవం పక్కనుండి సంతకాలు పెట్టించుకునే క్యారెక్టర్ కాదు. శత్రువైనా మిత్రువైనా ఒకరి క్యారెక్టర్ గురించి ఒకరు అర్థం చేసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే లేనిపోని కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారో ఆ కేసు నిజంగానే ఆ పాదయాత్ర ఆపడం ఆగడం జరిగింది. అయితే భగవంతుడి దయ వల్ల ఆయనకి మళ్ళీ బెయిల్ రావడం, బయటికి రావడం,
మళ్ళీ లోకేష్ బాబు గారు మళ్ళీ ఆ పాదయాత్ర నడవడం రేపు 20వ తారీఖు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ నెల్లిమర్ల నియోజకవర్గానికి లో బాబు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరుగుతుంది ఆ సభకి లక్షలాది మంది యువకులు ముఖ్యంగా పాల్గొంటున్నారు ఆ కార్యక్రమాన్ని పరివేక్షించడానికి ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఆ సభ పూర్తయ్యే వరకు కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను ఉత్తరాంధ్రలో ఉంటున్నాను భవిష్యత్తులో కని విని ఎరగని పాదయాత్ర లోకేష్ బాబు పాదయాత్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన గోడు చెప్పుకునేందుకు వచ్చిన మహిళకు సీఎం రేవంతే సహాయం చేశారు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది రేవంత్ అన్న మీతో మాట్లాడాలి అంటూ ఓ మహిళ పిలవగానే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు యశోద ఆసుపత్రిలో ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించి వెళ్తుండగా సదరు మహిళ రేవంత్ రెడ్డిని పిలిచారు వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో చెప్పాలని అడిగారు తన పాపకు ఆసుపత్రి ఖర్చు చాలా అవుతుందని సాయం చేయాలని కోరగా వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు విఆర్ఏలకు పే స్కేల్ జీతాలు డిఏ బకాయిల చెల్లింపుతో పాటు విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు విఆర్ఏల సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ దశలవారి పోరాటం చేస్తామని ప్రకటించారు విఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు టి అంజీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 24,000 మంది విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కేబినెట్ మీటింగ్ లో ఎజెండా పెట్టి పరిష్కరించాలని ఆయన కోరారు విఆర్ఏల సమస్యలు పరిష్కారం కోరుతూ దశల వారీగా ఉద్యమం చేస్తామని ప్రకటించారు విఆర్ఏల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల అమలు కోసం గత 4.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నారు డిఏ 500 రూపాయలు పెంచుతామని జీతాలు 15,000 రూపాయలు పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చారు కానీ ఇప్పటికీ 10,500 రూపాయల జీతం మాత్రం ఇస్తున్నారు అట్లాగే డిఏ పెంచుతామన్నటువంటి హామీ ఇంతవరకు అమలు కాలేదు ఒక్కొక్కరి దగ్గర నుంచి 22,300 రూపాయలు రికవరీ చేశారు తెలంగాణలో మాకులాగే పనిచేస్తున్న విఆర్ఏలకి అక్కడి ప్రభుత్వం పే స్కేల్ అమలు చేస్తూ ఉంది ప్రమోషన్లు ఇస్తూ ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వం జీతాలు పెంచలేదు ఇచ్చే ప్రమోషన్లు కూడా ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీల ఆధారంగా ప్రమోషన్లు ఇస్తానంటున్నారు రెండో వైపు మోయలేని పనిభారం మోపుతూ ఉన్నారు బిఎల్ఓ డ్యూటీలు విఆర్ఏలకు సంబంధం లేదు కానీ ఇవాళ విఆర్ఏల మీద అదనపు భారం మోపుతున్నారు రీసర్వేలు అని చెప్పి సొంత గ్రామాలు కాకుండా దూర ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నారు ఈ దూర ప్రాంతాలకు పంపించినప్పుడు అయ్యేటువంటి ఖర్చులు భోజనాలు కానీ ఛార్జీలు కానీ వీటికి సంబంధించిన టీఏలు డిఏలు ఒక్క నయా పైసా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు మరోవైపు పనిభారం మోపి వచ్చే జీతంలోనే కత్తిరించేటువంటి పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ విధానాలని మానుకొని గ్రామ విఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని 14వ తారీఖు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రత్యేక ఎజెండా పెట్టి విఆర్ఏల సమస్యలు చర్చించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 21వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 770 మండలాల్లో విఆర్ వాళ్ళకి ఎంఆర్ వాళ్ళకి రాయబారాలు నిర్వహిస్తాం 28వ తారీఖు కలెక్టరేట్ల దగ్గర దీక్షలు నిర్వహించాలనుకున్నాం 2024 నూతన సంవత్సరం జనవరి 5వ తేదీన సిసిఎల్ఏ ఆఫీస్ దగ్గర మహాధర్నా నిర్వహించాలనుకున్నాం అప్పటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే గతంలోలాగే మా మీద నిర్బంధం పెట్టి పోలీస్ అరెస్టులు కేసులు పెట్టి వేధించే పని పూనుకుంటే తప్పనిసరిగా జనవరి 5 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం విఆర్ఏల న్యాయమైన డిమాండ్ల కోసం జరగబోతున్నటువంటి ఈ ఉద్యమం పోరాటంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విఆర్ఏలు అందరూ
విచ్ఛిన్నాలను అధిగమించి లేదా రకరకాల పద్ధతిలో వీఆర్ఎల్లో చీలికలు తీసుకొస్తున్నటువంటి అమాంబాబుతో మాటలు నమ్మకుండా నర్రా రాఘవరెడ్డి గారు నిర్మించినటువంటి కొనసాగించినటువంటి ఉద్యమంలో పాల్గొని ఆ పోరాటాలను జయప్రదం చేయాలని ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో భేషజాలకు పోకుండా వీఆర్ఎల్ అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2017లోన ఇక్కడే అలంకార సెంటర్లోన మళ్ళీ వీఆర్ఏలో చంద్రబాబు నాయుడు జీతాలు పెంచాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, నామినీలు రెగ్యులర్ చేయాలని చెప్పేసి దీక్షలు చేస్తున్న సందర్భంలోన ఆయన పాదయాత్ర చేస్తూ మళ్ళీ దీక్షకు ఇచ్చేసి ఖచ్చితంగా మీ అందరికీ మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం లోపలే 15,000 రూపాయలు పెంచుతాను, అంతేకాకుండా తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పారు. తెలంగాణలోన ఈరోజు వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేసి వాళ్ళకి విద్యార్థులను బట్టి ప్రమోషన్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ సంవత్సర వారం అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడ్డాయి కానీ ఒక జీతం 1 రూపాయి కూడా పెంచలేదు. పెంచగా మళ్ళీ టీఏడిఎల్ కూడా రద్దు చేశారు. టీఏడిఎల్ రద్దు చేసి ఒక్కొక్క వీఆర్ఏతున్న 23,200 రూపాయలు వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల పైగా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ పెద్ద ఎత్తున కూడా మేము ధర్నా చేపడితే ప్రభుత్వము 4 నెలల కిందట ఖచ్చితంగా డిఏ 500 పెంచుతున్నామని చెప్పారు. ప్రకటన ఇచ్చారే తప్ప దాన్ని అమలు చేయలేదు. అందుకోసం ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన హామీని 2018 6 నెలల నుండి మీరు ఏదైతే బంద్ చేశారో అక్కడి నుంచి వేతనంతో కూడినటువంటి జీతం డిఏ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మళ్ళీ ప్రమోషన్ విషయంలో కూడా మళ్ళీ విద్యార్థులను బట్టి ఈరోజు ప్రమోషన్లు ఇవ్వాలి కాబట్టి, అంతేకాకుండా మళ్ళీ వీఆర్ఏలకు మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో వారసత్వం సంబంధించేసి మళ్ళీ నామినీగా పనిచేస్తున్న వీఆర్ఎల్ని తక్షణమే రెగ్యులర్ చేయాలి. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి చనిపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలోన కార్యాచరణ ప్రకటించుకున్నాం. ఆ కార్యాచరణలోన డేట్ల లోపల ప్రభుత్వం సానుకూలంగా వస్తే ఓకే లేదనంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సమ్మె వెళ్ళడానికైనా మేము వెళ్తాం. ఖచ్చితంగా వీఆర్ఏలు సమ్మెకి వెళితే రీసర్వే మొత్తం కూడా ఆగిపోతుంది. అంతేకాకుండా బిఎల్ఓలుగా వీఆర్ఏలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి, ఆల్ డిపార్ట్మెంట్లు కూడా పని గ్రామాల్లోనే ఆగిపోతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం మళ్ళీ వీఆర్ఏని పైన దృష్టి సారించి మా సమస్యల పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని సిఏటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించే వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని పక్షంలో ఈ నెల 21వ తేదీన నిరవధిక సమ్మెలకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మికులు సీఎం తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, అటువంటి మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,000 మంది మున్సిపల్ కార్మికులు ఈరోజు రోడ్డెక్కుతా ఉన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు విజయవాడలో రిలే దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 21వ తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలైన సమాన పని సమాన వేతనం, ఉద్యోగాలు పర్మనెంటు, ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ రిస్క్ అలవెన్స్, క్యాబ్ డ్రైవర్ 18,500 జీతం, ఈ డిమాండ్లను కనుక పరిష్కరించకపోతే 21వ తారీఖు తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్ళటానికి మేము నిర్ణయించాం. దానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. పదే పదే మేము మెమోరాండాలు ఇవ్వటం, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చర్చలు జరుపుతున్నారు, డిఎంఏ గారు వడ్డేశ్వరంలో పిలుస్తున్నారు చర్చలు జరుపుతున్నారు, మంత్రి గారు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ 5 నెలల క్రితం మాట్లాడారు. ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కారం కాల, ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటున్నాయి, పెరిగిపోతున్నాయి. కాబట్టి చర్చల పేరుతో కాలయాపన చేసి సమస్యలు పరిష్కరించకుండా దాటవేసే ధోరణిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారే చెప్పాడు, మేము మాట తప్పం మడం తెప్పమని 4.5 ఏళ్ల క్రితం నువ్వు గద్దె మీద ఎక్కక ముందు చెప్పావు,
మేము అధికారంలోకి రాగానే 6 నెలల్లోనే సమాన పని సమాన వేతనం ఉద్యోగాలు పర్మనెంట్ అన్నావు వారంలో సిపిఎస్ రద్దు అన్నావు అమలు చేసావా అని అడుగుతున్నాం నువ్వు మాట తప్పేవు మడం తప్పేవు కాబట్టి మేము రోడ్ ఎక్కాం నువ్వు సమస్యలు పరిష్కరించట్లేదు కాబట్టి 21 తర్వాత నిర్వధిక సమ్మెకి వెళ్ళబోతున్నాం కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తాం ప్రభుత్వం గనక న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి ప్రజలకు జవాబు చెప్పాలి ప్రజలకు జవాబు చెప్పకుండా కార్మికుల మీద ఇప్పుడే ఈ దీక్షలకు వస్తున్నారని కడపలో బద్దెల్లో నోటీసులు ఇచ్చారు ఇదేం అన్యాయం దీక్షలు చేయడానికి కూడా లేదా రాజ్యాంగం పౌరులందరికీ కూడా వాక్ స్వాతంత్రం ఇచ్చింది సభలు జరుపుకునే హక్కు ఇచ్చింది నిరసన తెలిపే హక్కు ఇచ్చింది అంటే నువ్వు నిరసన మీద గొంతులొక్కి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి అణచేస్తావా నువ్వు అణచేసే పని అయితే మాత్రం రాబోయే 2024 ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి నోక్కలు చెల్లుతాయని కూడా మేము చెప్పదలుచుకున్నాం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతాను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలం చెందింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప పని మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు వాళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చిన తప్పు లేదని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడాడు ఆచరణలో ఈరోజు కేవలం 15,000 రూపాయలు వేతనం 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితుంది హెల్త్ అలవెన్స్ ఎగ్గొట్టడానికి కాలంలో ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోగలిగా ఒక పర్మనెంట్ కార్మికుడి యొక్క బేసిక్ మూల వేతనాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలనేది చట్టం చెప్తోంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016 నవంబర్ 26వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 113 కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ నగర పంచాయతీల్లో వేలాది మంది పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అలోలక్షణం అనేటువంటి పరిస్థితి అనేటువంటి వచ్చింది వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కొవ్వొత్తిలా కరిగిపోతా ఉన్నారు మున్సిపల్ కార్మికులు దోమల కాటికి అలాగే వైరస్లు రకరకాలైనటువంటి జబ్బులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని ఆదుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం అనేటువంటిది లేదు అందుకనే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేస్తాం ఎన్నికలు రాబోతా ఉన్నాయి నీ హామీలు నిలబెట్టుకో లేకపోతే నిన్ను కూడా గతంలో చంద్రబాబుని ఏ విధంగా అయితే మాజీ సీఎంగా మార్చారో నువ్వు కూడా ఆ రకమైన పరిస్థితి రాబోతుంది అది మంచిది కాదు ఆలోచించుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు ఇవ్వకపోవటం ఒకటి అలానే ఈ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రతినిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను సమాన పనికి సమాన వేతనం ఇస్తాను వారికి ఎంటీఎస్ కూడా ఇస్తాము సాధ్యమైనంత వరకుని వాళ్ళని పర్మనెంట్ చేస్తాము వాళ్ళని లాగేస్తామని చెప్పేసి ఆ పాదయాత్రలో హామీ ఇవ్వటం అనేది జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ 4.5 సంవత్సరాలు గతించిపోయాయి అయినప్పటికీ కూడా ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేయలేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటి అంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వారికి చాలీ చాలనటువంటి వేతనంతో సరైన వేతనాలు కూడా ఎన్ టైంలో రాక రెగ్యులర్ చేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కనీసం రావడానికి ఛార్జెస్ కూడా డబ్బులు లేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో నేడు సమగ్ర శిక్షా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడాను న్యాయం చేయాలి అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి సిఆర్పిస్ కానివ్వండి ఎంఐఎస్ కానివ్వండి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానివ్వండి ఇలా అన్ని విభాగాల నుంచి వాళ్ళు నేడు విజయవాడకు చేరుకొని ఈ విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవటం అనేది జరిగింది కనీసం మా పైన దయ ఉంచి ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంటీఎస్ ఇవ్వగలరని వీళ్ళని రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి మీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీ నిర్ణయం కోసం వేచి ఉన్నాము కాబట్టి మా అందరికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మేము ప్రభుత్వానికి ఏమీ వ్యతిరేకం కాదండి మాకు న్యాయంగా రావాల్సింది మేము అడుగుతున్నామండి 3-4 నెలలండి ఇది 4 నెలల జీతాలు మాకు ఆగిపోయినాయి అవి మాకు చెల్లించాలి అలాగే మేము ఇప్పుడు రోడ్ ఎక్కామంటే దానికి కారణం ఏంటంటే మీ మీద వ్యతిరేకత కాదండి మా ముందు దయ ఉంచి మాకు రావాల్సింది మాకు చెల్లించండి మేము వేరేమీ అడగట్లేదు అయ్యా మమ్మల్ని అర్థం చేసుకోండి అంతేగాని మమ్మల్ని వేరేగా మీరు భావించవద్దు అని మిమ్మల్ని స్వయంగా మనవి చేసుకుంటున్నాను ఈరోజు ఇంతమంది రోడ్ ఎక్కారంటే కారణం ఈ మాకు చాలీ చాలని జీతాలు కూడా ప్రభుత్వం ఏలేని పరిస్థితిలో ఉంది అయితే ఈ ప్రభుత్వానికి ఈ జీతాలు వేయటం అంటే పెద్ద ఇదేమి కాదు పెద్ద భారం ఏమి కాదు అయినప్పటికీ కూడా ఇంతమంది మామూలుగా ఈరోజు కడుపు పట్టుకొని ఈరోజు వచ్చాము దానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి మేమంతా
మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించి ఏంటి మా యొక్క జీతాలను వెంటనే చెల్లించాల్సిందిగా మీ అందరి తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాము. ఈరోజు ఎంతోమంది కొంతమంది ఉద్యోగులు ఈ చాలిచాలని జీతాలు లేక ఈ మధ్య మా ఉద్యోగులు కూడా కొంతమంది చనిపోయారు. చనిపోయిన సందర్భం కూడా ఉంది. ఆ ఆత్మకూరులో మన ఎంఏ మండల లెవెల్ అకౌంటెంట్ అని చెప్పి కుర్రవాడు 3 నెలల అద్దె లేక తర్వాత పిల్లలకి ఫీజులు కట్టలేక ఒక ఇంటి యజమాని వచ్చి డబ్బులు అడిగిన సందర్భంలో అతను అవమానంగా ఫీల్ అయ్యి అతను డబ్బులు కట్టలేక చివరికి అతను ప్రాణం తీసుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి ఒక రకంగా ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము చెబుతా ఉన్నాము. కాబట్టి దయచేసి మా యొక్క ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని మమ్మల్ని తర్వాత అర్థం చేసుకొని మేమేం ఊరక మిమ్మల్ని అర్థించట్లేదు, మిమ్మల్ని భిక్ష అడగట్లేదు. మేము చేసిన పనికి జీతం అడుగుతున్నాం అంతే తప్పనిచ్చి మేము మిమ్మల్ని భిక్ష అడగట్లేదు. మేము ఉచిత పథకాలు మాకేం ఇవ్వట్లేదు. మా జీతం ఇవ్వటమే జీతం ఇచ్చే ఇవ్వంది కాక ఈ ఉచిత పథకాలకు కూడా ఈ గవర్నమెంట్ మమ్మల్ని దూరం చేసింది. కాబట్టి ఈ యొక్క ఉచిత పథకాలు లేకుండా ఇతర జీతాలు లేకుండా మా యొక్క పిల్లలు మా యొక్క భార్యలు ఎంతోమంది ఈరోజు ఈ అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం మా యొక్క జీతాన్ని వెంటనే చెల్లించవలసిందిగా మీ మీడియా ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని మా ఎస్ఎస్ఏ ఎస్పీడీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాము. మీరు వచ్చి మా యొక్క సమస్యలను వారు తీసుకెళ్లినందుకు మీకు కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ బిజీ, రైతు భరోసా వంటి పలు పథకాలపై సమీక్ష. కేసీఆర్ ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్ష. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల సంబరాలు. 3 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియా పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.